అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. తెలంగాణలో రైతు రుణమాఫీ పొలిటికల్ వివాదంగా మారింది, రాజీనామాలు సవాళ్లుగా మారింది. నేను రైతు రుణమాఫీ చేశాను కాబట్టి రాజీనామా చేయమని ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి హరీష్ రావుకు సవాల్ విసిరారు. అసలు నువ్వు ఎక్కడ రుణమాఫీ చేశావో చూపించు అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు విరుచుకు పడుతూ ఉన్నారు. నీ సొంత జిల్లాలో అంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మహబూబ్నగర్లో 40%, ఖమ్మం జిల్లాలో అనే డిప్యూటీ సీఎం మల్లుబట్టి క్రమార్కున్నటువంటి ఖమ్మం జిల్లాలో 30% కంటే ఎక్కువ రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఈ రాజీనామాల వివాదం నిన్న హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద కూడా దాడి జరిగిందని చెప్పేసి వార్తలు మనం వింటూ ఉన్నాం, బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఈ రాజకీయ వివాదాన్ని ఒక్కసారి పక్కన పెడితే తెలంగాణలో రైతు రుణమాఫీ జరిగిందా ఈ పాయింట్కి వద్దాం. ఇది కదా కావాల్సిన చర్చ. అనవసరమైన రాజకీయ వివాదాలు మనకు అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది ఏంది? తెలంగాణలో రుణమాఫీ జరిగిందా లేదా? రేవంత్ రెడ్డి ఎన్నికల హామీగా ఎన్నికల ప్రచార సభల్లో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా పక్కనే సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని పక్కన పెట్టుకుని చెప్పిన మాట ఏంటి అంటే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీని కాంగ్రెస్ అధికారం రాగానే డిసెంబర్ 9 రోజున చేస్తానని చెప్పేసి ఎన్నికల హామీ. సరే, ఒక కొన్నాళ్ళు అటు ఇటు కావచ్చు, దాని ఎవరు కాదండు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ అఫీషియల్గా కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వంగా పార్టీగా చెప్పింది 40,000 కోట్లు. ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ మీటింగ్లో తెలంగాణ రైతు రుణమాఫీలు 31,000 కోట్ల రూపాయలు చెయ్యాలి. 40,000 కోట్ల రూపాయలు ఎన్నికల హామీ, 31,000 కోట్ల రూపాయలు కేబినెట్ మీటింగ్లో చెప్పిన మాట. కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా నేను 15 ఆగస్టు విడతల వారీగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేయబోతున్నాను అని చెప్పి చెప్పారు. ఆయన చెప్పారు, బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు చాలామంది చెప్తూ వస్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మన నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. సరే, ఈ 31,000 కోట్ల రూపాయలు సరే, ఇప్పుడు వాళ్ళు చేసింది ఎంత అంటే 17,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయలు పార్టీగా ఎన్నికల హామీ, 31,000 కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట, చేసింది 17,000 కోట్ల రూపాయలు. అంటే రైతు రుణమాఫీ జరిగినట్ట? రైతు రుణమాఫీ అందరికి వచ్చిందా? రాలేదు. రాలేదు అని చెప్పడానికి నేను ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మా సొంత ఊరే వెళదాం, మా సొంత నాన్నని అడుగుదాం, లేదు మా ఊళ్ళో చాలామందిని అడుగుదాం. రుణమాఫీ కాలేదు. ఒక రైతు బిడ్డగా, ఒక జర్నలిస్ట్గా రైతు రుణమాఫీ కాలేదు అందరికీ అనేది నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. 30 నుంచి 40% మందికి, మహా అంటే 50% మందికి జరిగిందేమో కానీ సగానికి పైగా రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదు అని నేను చెప్తున్నాను. కావాలంటే ఎగ్జాంపుల్ కావాలంటే మా ఊరే పోదాం, క్లియర్ కట్గా చెప్తున్నాను. కొర్నవల్లి విలేజ్, తల్లార మండలం, ఖమ్మం జిల్లా, 507167 పిన్కోడ్. మా నాన్న పేరు కట్టా కృష్ణారావు. మీరు అడిగిన వైట్ కార్డు ఉంది, అసలు వైట్ కార్డుతో సంబంధం లేకుండా చేస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ వైట్ కార్డు ఉంది, మాకు 6 ఎకరాల పొలం ఉంది, 2 లక్షల రుణం ఉంది, సొసైటీలో ఉంది, అది కూడా వ్యవసాయ సహకార సొసైటీలోనే 2 లక్షల రుణం ఉంది, కానీ రుణమాఫీ కాలేదు. ఇలా చాలామంది ఉన్నారు. ఒక ఊరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా ఊళ్ళో 50% మందికి పైగా రైతులకి రుణమాఫీ కాలేదు. ఏ కాంగ్రెస్ లీడర్ వచ్చినా, రేవంత్ రెడ్డి గారు వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను బహిరంగ చర్చకి. నేను ఊరి పేరుతో పిన్ కోడ్ పేరుతో కూడా చెప్పగలుగుతున్నాను అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్రజలారా. రైతు రుణమాఫీ జరగలేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ రివ్యూ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చెప్పొచ్చు ఇంకెవరికైనా రుణమాఫీ కాకపోతే ఏవో గారికో కలెక్టర్ గారికో కలెక్టర్ ఆఫీస్లోనో ఫిర్యాదు చేయండి, ఖచ్చితంగా వాళ్ళందరూ అవుతాయని చెప్పొచ్చు కాక. కానీ ఒకరిద్దరికి కాదయింది ఎట్ట, దాదాపు సగానికి పైగా మంది రైతులు ఇక రుణమాఫీ కాకుండా మిగిలిపోయారు. సగానికి పైగా ఈ అంకెల్లోనే కనపడుతుంది కదా రుణమాఫీ ఎక్కడ జరిగిందంటానికి. మీరు మొన్న మధ్యనే ప్రెస్ మీట్లలో 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నానని, 17,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించారంటేనే రుణమాఫీ సగానికే జరిగింది అనేది అర్థం కదా. నేను ఊరు పేరుతో ఒక రైతు బిడ్డగానే చెప్తా ఉన్నాను,
రుణమాఫీ జరగలేదు, 2 లక్షల రుణమాఫీ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ రాజకీయ సవాళ్ళు, పరిసవాళ్ళు, వివాదాలు ఇవన్నీ అవసరం లేదు. నేను సబ్జెక్టుగానే అడుగుతున్నాను, రాజకీయ వివాదాలు జరిగి పోదలుచుకోలేదు. ఎందుకంటే మీరు అనొచ్చు ఇతనేదో బీఆర్ఎస్ కార్యకర్త ఏమో, అందుకనే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడేమో అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే విమర్శించే వాళ్ళందరికీ పేర్లు పెడతారు కదా. నేను ప్రజల మూడును బట్టి బీఆర్ఎస్ అధికారంలో కోల్పోతుంది, దానికి కేసీఆర్ వైఖరి కారణం, కేటీఆర్ వైఖరి కారణం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుందని చెప్పినోని నేను. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైఖరి ఫలితంగా వైసీపీ ఓడిపోతుంది, కూటమి గెలవబోతుందని చెప్పినోని నేను. నేను ప్రజల పక్షాన ఉండేవాడిని, ప్రజల ఆలోచనని షేర్ చేసేవాడిని తప్ప, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండేవాడిని తప్ప, నేను జర్నలిస్ట్ ఫీలింగ్తో ఉండేవాడిని తప్ప ఏ రాజకీయ పార్టీకు ఏ పాలకుడికో నేను ప్రతినిధిని కాదు. నేను ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నాను, రాజకీయాలు అవసరం లేకుండా సబ్జెక్టుగానే అడుగుతా ఉన్నాను. ఊరి పేరు చెప్పి మరీ సవాలు విసురుతూ అడుగుతా ఉన్నాను. 50% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ఏం చెప్పారు, ఐటీ కట్టుకునే రైతులకు కూడా, ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని ఫారిన్కి చదువుల కోసం, పై చదువుల కోసం అమెరికాకి ఇంకో చోటుగా పంపించాలంటే ఐటీలు అవసరమవుతున్నాయి కాబట్టి రైతులు ఐటీలు కడుతూ ఉన్నారు. అలాంటి రైతులకు కూడా రుణమాఫీ చేయాల్సి ఉంది. సో వైట్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే రుణమాఫీ చేస్తామని చెప్పారు, కానీ రుణమాఫీ జరగలేదు. మరి వైట్ కార్డు ఉన్న వాళ్ళకి జరగలేదు. ఇప్పుడు వైట్ కార్డు ఉన్న వాళ్ళు మా నాన్న కూడా ఒకళ్ళు, రుణమాఫీ జరగలేదు. ఏం చెప్తారు సమాధానం రేవంత్ రెడ్డి గారు, ఏం చెప్తారు సమాధానం రేవంత్ రెడ్డి గారు? మీ హామీని నమ్మగల మీకు అధికారం ఇచ్చింది, కేసీఆర్ గారు 1 లక్ష రుణమాఫీ చేయలేకపోయారు అంటే అవును అని చెప్పాం. మీరు 2 లక్ష రుణమాఫీ హామీ ఇచ్చి మీరు చేయలేకపోయారు కదా. ప్రజలంతా ఆటబొమ్మలు అనుకొని, అలసిగా అనుకొని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడం చేతకాక ఏంటి సార్? ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో రివ్యూ జరగాలి సార్, జరగాలి. ఎందుకంటే మీరు చెప్పిన ఫిగర్స్ కూడా న్యాయం జరగలేదు కాబట్టి, క్లియర్గా ఇక్కడ కనపడుతుంది కాబట్టి, ఇక్కడ క్లియర్గా కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో రివ్యూ జరగాలి. ప్రతి రైతుకి రుణమాఫీ జరగాలి, రైతును ఆదుకోవాలి. తెలంగాణ ఆదాయంలో, తెలంగాణ అభివృద్ధిలో, అసలు ఒక్క తెలంగాణ ఈ దేశ అభివృద్ధిలోనే రైతు పాత్ర చాలా కీలకమైంది. ఇవాళ రైతు బంధు పడలేదు, అయినా మిమ్మల్ని అడగట్లేదు. ఎందుకంటే రైతు రుణమాఫీ, రైతు బంధు ఒకేసారి వేయటం మీకు ఇబ్బంది అని చెప్పేసి రైతు బంధు అడగట్లేదు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు టైంకి పడేది, కానీ అయినా రైతు బంధుని మేము అడగట్లేదు. ఇప్పటికిప్పుడు ఎందుకు అడగట్లేదు అంటే రుణమాఫీ చేస్తున్నారు కదా, బడ్జెట్ చూసుకోవాలి కదా అనే దాంట్లో నుంచి రైతు బంధు అడగట్లేదు. రైతు బంధు ఇంకో నెలకో 2 నెలలకో ఎదురు కానీ, కానీ చేసే రుణమాఫీ కరెక్ట్గా చేయాలి కదా. రైతు బంధు చూసే లేదు, రైతు బంధు గురించి మాట్లాడేవాడే లేడు. అయినప్పటికీ నేను అడుగుతా ఉన్నాను, రుణమాఫీ ఏది ఎక్కడా అని అడుగుతా ఉన్నాను. ఒక రైతు బిడ్డగా ఉదాహరణ చూపించి అడుగుతా ఉన్నాను. కాదు మరి వ్యవసాయం చేయని వాళ్ళ గురించి రుణమాఫీ చేయమని అడగట్ట. మా నాన్న 6 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం బాగా చేస్తాడు, కౌలుకి కూడా తీసుకొని, సొంతమే కాకుండా కౌలుకి తీసుకొని చేస్తాడు. మా ఊరు కాడికి పోయి ఎవరినని చెప్తారు మంచి రైతు అయినా అని, వ్యవసాయం బాగా చేస్తాడని, కష్టపడే రైతు అని. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అది క్లియర్గా రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి అడుగుతా ఉన్నాను, బట్టి విక్రమార్క గారు మళ్ళొకసారి అడుగుతా ఉన్నాను, తుమ్మల నాగేశ్వరరావు గారు మరొకసారి అడుగుతున్నాను, మొత్తం కేబినెట్ మంత్రులని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులని అడుగుతా ఉన్నాను, దయచేసి రైతు రుణమాఫీ తెలంగాణలో ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా జరగలేదు. 2 లక్షల రుణమాఫీ అనేది ఒక బోగస్గా మారిపోయింది, కేవలం కొద్ది మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. మీకు ఒక విషయం చెప్తా ఉన్నానండి, దళిత బంధని కేసీఆర్ పథకం పెట్టాడు, కొద్ది మందికి ఇచ్చాడు, చాలా మందికి ఎగ్గొట్టాడు. అది ఎలా అయిందంటే చివరికి అతని చేతికే భస్మాస్త్రస్తమైంది, అతను ఓడిపోవటానికి కారణమైంది. మీరు కూడా అలా చేసుకోదలుచుకుంటే మనమేం చేయలేం, కానీ వచ్చిన అధికారాన్ని పులిపిలి చేసుకోవాలి. మీరు మీ ప్రభుత్వాన్ని కూలగొడతా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన రోజు ఖండించిన వాళ్ళం మేము, అది తప్పు అని చెప్పిన వాళ్ళం మేము. సో మీరు ఎంచిన ఎన్నికల హామీలు కూడా సరిగా అమలు చేయాలని అడుగుతాం మేము. మిగతా హామీలు వేరు, రైతులకు ఇచ్చిన హామీలు వేరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రథముడు రైతు. సో రైతు రాజ్యంగా నడవాలి తెలంగాణ అంటే, రైతు ప్రభుత్వంగా మీ ప్రభుత్వం ఉండాలి అంటే, మీరు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ అమలు జరిగి తీరాలి. కాబట్టి నేను ఉదాహరణతో సహా చెప్తున్నాను కాబట్టి దీని మీద రివ్యూ చేసి
ఖచ్చితంగా ప్రతి రైతుకు రుణమాఫీ జరిగే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రభుత్వం ఒక కమిటీ చేసి ఎవరెవరికి రైతు కావాలో, అంటే రైతులు ఏదో ఏ ఆఫీస్కి పోవటమో కలెక్టర్ ఆఫీస్కి పోవటమో దరఖాస్తు ఇచ్చుకోవడం కాదు, అది ఒకరిద్దరు రైతులకు జరగకపోతే చేయాల్సిన పని. చాలా మంది రైతులకు జరగలేదు కాబట్టి ఇంటింటి సర్వే చేపించి ప్రభుత్వమే సర్వే చేపించి ఏ రైతులకి రైతు బంధు రుణమాఫీ జరగలేదో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికి సంబంధించినటువంటి పత్రాలు తీసుకొని, పాస్బుక్లు జిరాక్సులు కావాలో లేదు, ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్సులు కావాలో, అవన్నీ గవర్నమెంట్ తీసుకొని ఆ రైతుల రుణమాఫీ వాళ్ళని సేకరించిన సమాచారం ఆధారంగా వాళ్ళే రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రుణమాఫీ మీద అర్జెంటుగా ప్రభుత్వం ఇంటింటి సర్వే పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.